హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ రెసిపీస్ అండ్ ఆర్ట్స్. ఈరోజు ఒకటి కాదు నాలుగు రెసిపీలు చూపించబోతున్నాను. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది, అలాగని రోజు ఆకుకూరలు చేసుకోలేం కదా, అందుకనే ఇలా చేసుకున్నారనుకోండి మనం రోజు తినచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గోంగూరతో కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పెద్ద కట్ట గోంగూర ఆకుల్ని నీళ్లతో బాగా శుభ్రపరచుకుని ఒక రోజంతా నీడలో తడి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న గోంగూరని కొద్ది కొద్దిగా ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆకులు కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేయాలి. ఇదిగోండి ఆకులు కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంకొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. మనం చేతితో పట్టుకుని నలిపితే పొడి పొడిలాడిపోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా గోంగూర మొత్తం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు అన్నీ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిలోనే ఒక 20 ఎండుమిరపకాయలు కూడా వేసి 2 నిమిషాల పాటు వేగించాలి. వేగించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక చిన్న గ్రైండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, గోంగూర కారపొడి రెడీ అయిపోయింది. గోంగూరలో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, అందుకే రెగ్యులర్గా తింటూ ఉంటే చాలా మంచిది. ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి 5-6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఇప్పుడు పుదీనాతో కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనా ఆకుల్ని తుంచి నీళ్లతో బాగా శుభ్రపరచుకుని నీడలో 2-3 గంటలు తడి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న పుదీనాని ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇందాకడ గోంగూరని ఎలా అయితే డ్రై రోస్ట్ చేసుకున్నామో పుదీనాని కూడా అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆకులు కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యి చేత్తో పట్టుకుని నలిపితే పొడి పొడిలాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 10 ఎండుమిరపకాయలు వేసి వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. దీనిలో నువ్వులు యాడ్ చేయటం వల్ల పుదీనా కారపొడి యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాగా దీన్ని తీసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక చిన్న గ్రైండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, ఎంత టేస్టీ అయినా పుదీనా కారపొడి రెడీ అయిపోయింది. పుదీనా వెయిట్ లాస్కి చాలా మంచిది, అంతేకాదు డైజెషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కారపొడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుని నీళ్లతో బాగా శుభ్రపరచుకుని 2-3 గంటలు తడి ఆరేంత వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. తడారిన తర్వాత ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం కొత్తిమీరని వంటల్లో బాగా యూజ్ చేస్తుంటాము. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కారపొడి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇలాగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వేగించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేసి
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న దాన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 20 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి వేగించుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న గ్రైండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది. కొత్తిమీరకి ఫుడ్ పాయిజనింగ్ ప్రివెంట్ చేసే లక్షణం ఉంది. అందుకనే మీరు వండే వంటలో కొత్తిమీరని కంపల్సరీగా యాడ్ చేయాలి. ఇప్పుడు కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఛాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అన్నీ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాక దీన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 12 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని వేగించుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పుల నిండా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకోవాలి. ఇదిగో చూస్తున్నారుగా, ఇలాగా పట్టుకుని నలిపితే పొడి పొడిలాడిపోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్రైండర్ జార్లో ఎండుమిరపకాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక వేగించిన పప్పులన్నీ కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుని ఫైన్ పౌడర్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, 1-10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, కరివేపాకు కారం రెడీ అయిపోయింది. కరివేపాకు జుట్టుకి చాలా మంచిది. అందుకే రోజు అన్నం తినేటప్పుడు కొద్దిగా ఈ పొడి వేసుకుని తిన్నారనుకోండి, జుట్టు ఊడటం తగ్గుతుంది, బాగా పెరుగుతుంది. చూసారా, ఎంతో హెల్దీ అయిన 4 రకాల పొడులు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇలా చేసి పెట్టుకుంటే 5-6 నెలల వరకు పాడవకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.